అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చూడడానికి రెండు కన్నులు సరిపోవన్నట్లుగా నిర్వహించారు. చోటుపల్లి పురపాలక కేంద్రంలోని గాంధీ పార్క్ కళ్యాణ శోభతో కలకలలాడింది. ఆకాశమంత పందిరి భూదేవంత పీట పచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. వేద మంత్రాల మధ్య శ్రీరాముడు సీతమ్మకు మంగళ సూత్రధారణ చేశారు. స్వామివారి కళ్యాణం తిలకించడానికి అశేష భక్తజనం తరలివచ్చి స్వామివారికి కట్న కానుకలను సమర్పించారు. ముఖ్యులకి శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాల నుంచి భవానీగుడి నుంచి చిన్న చిన్నగా దాతల సహకారంతో వెళ్ళి 20-30 ఏళ్ళ కళ్యాణం చేస్తూ ఇది సెకండ్ భద్రాదిగా విస్తరింపబడుతున్నది. ఈ భక్తులకు కొంగు బంగారం అయి విభిలిస్తున్నది. ఈ పట్టణం సుమారుగా 10-15 వేల మంది పబ్లిక్తో ఈ అన్నదాన కార్యక్రమంలో కళ్యాణము రథోత్సవము గ్రాండ్గా అంగరంగ వైభవంగా చేయుచున్నాము. ఇది గత 20 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తున్నాము. ఉదయారోహణ స్వస్తివాచనం గణపతి పూజ ఈరోజు 10:30 నుంచి కళ్యాణ మహోత్సవం జరిగింది. సాయంత్రం రథోత్సవ కార్యక్రమం అంగరంగ వివరంగా జరపబడుతున్నది. చౌటుపల్లి పురవీధులలో ఈ రథో మహోత్సవంని పురవీధుల గుండా ఊరేగింపు రథోత్సవంగా చేయబడుతుంది.